హైదరాబాద్ లో కార్డ్ తీస్తే ఈ లైఫ్ బాగుంటుందని చెప్పి ఆయనకి ప్రాణాన్ని ప్రాణం ఇష్టమైన లారీని అమ్మేసి నన్ను పంపించాను. నాకు ఆయన ఎప్పుడు కోరుకోలేదు, కానీ నువ్వు వెళ్ళి కొంచెం బాగా సక్సెస్ అయితే నేను నువ్వు కార్ కొంటే ఆ కార్ లో పెద్ద షిఫ్ట్ అయితే తీసుకొని ఈవినింగ్ వెళ్ళి కూర్చొని ఆ చేతి మీద కూర్చోవాలనుందండి. సో అది నేను చేద్దామని చెప్పి వెళ్ళాను సార్, అన్ని చేశాను. బట్ అలా చే అది అందుకున్న టైంలో మా నాన్నగారు లేవు. సో ఆయన ఎక్కడున్నా బాగుండాలి. నాన్న నేను ఎప్పుడు ఏం చెప్పలేదు. బట్ యూనియన్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నానంటే ఒక లీడర్షిప్ నేర్చుకున్నాను, ఒక మంచి చేయడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ ఏది ఒకటి మంచి చేయాలని చూసేవాళ్ళు, కానీ చెడు చేయడం నేను ఎక్కడ చూడలేదు. సో మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్, అలాగే మా అమ్మగారికి నేను ఆయన గురించి అంత చెప్పినా తక్కువే. ఒక్క పుట్టినప్పుడు పెయిన్ని కూడా నేను జీవితాంతం ఇక్కడ వేసుకుని పై పెట్టుకుని తిరిగితే నేను తీర్చలేదు అన్నది. సో థ్యాంక్స్ మామ్. తర్వాత నేను మా అన్నగారు వెళ్ళిపోయిన తర్వాత చాలా స్ట్రగుల్స్ చేశాను. నేను నాకు డబ్బులు ఉండేవి కావు, నేను ఏం చేయాలో తెలిసేది కాదు. అలాంటి టైంలో మా అన్నగారు దగ్గర ఉండి షేక్ షఫీ అహ్మద్ మా అన్నగారు నాకు తన తిన్నాడా తన జేబు నుంచి తీసుకుని ఎలా తెలియదు కానీ, బట్ నెలకి నాకు 3,000 5,000 అలా పంపించి నా రెంట్స్ కట్టేవాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. అలాగా ఇటు నుంచి నాకు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ లారీ యూనియన్ ఈ లారీ నాకు ఈ వీళ్ళందరూ అంటే నాకు కళలు అంటే చాలా ఇష్టం, అక్కడి నుంచి పెరిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆల్. ఇది ఇకపోతే మన నేను ఇక్కడికి రావడానికి మా తల్లిదండ్రులు ఎంతో కారణము, అలాగే ముగ్గురు వ్యక్తి సార్ ఇక్కడ నేను ఉండడానికి కారణం. నేను ఇంత ఎత్తు వెలగడానికి ఇలా పెరగడానికి ఈ సక్సెస్కి ఒకటి నా గురువు చిట్టుబాబు గారు. తీసుకొని వెళ్ళి చికెన్ దగ్గర చేయించి ఇక్కడ నేను నేర్చుకొని చాలా చాలా నేర్పించారు నాకు. చికెన్ ఓన్లీ డాన్సే కాదు, 10 మందిని హెల్ప్ చేయాలంటే ఇద్దరు 10 మందిని ఎలా హెల్ప్ చేయాలి, 10 మందిని ఎంత బాగా చూసుకోవాలని కూడా నేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్ నా చికెన్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ సార్ కృష్ణ సార్, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ ఫోన్ చేసేది మీరు సార్, ఎలా ఉన్నారని చెప్పి నా ఫోన్ చేసేది మీరు. లాస్ట్ టైం కూడా నేను కరోనా టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ జాని మాస్టర్ గారు వచ్చారు. నేను ఈ పేద కళాకారులు చాలా మంది ఉన్నారు మన ఇబ్బంది పడుతున్నారు. మాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన మనసులో ఏముంది కనుక్కోండి అంటే అయ్యో తప్పకుండా సార్ నేను వెయిట్ చేస్తానని చెప్పి నేను సార్ చెప్తే ఇమీడియట్లీ నన్ను పిలుచుకొని వచ్చి ఇక్కడ దాన్ని పాల్గొనించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ దాంట్లో పార్ట్ చేసినందుకు.
And sir, naaku kori ki sir, ante nenu cheptanu industry meeku edi ikka raavachu anukuntunna kada sir, maname tayar cheyochu sir, adi nenu ela cheptanu. ఇంతకు ముందు అంటే పెద్ద పెద్ద కెమెరాస్ కావాలి, ఇవన్నీ కావాలి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది సార్. అది ఈక్వల్ టు సినిమాతో సమానం సార్. అంటే ఒక ఓల్డ్ చేతిలో ఉంది సార్. సో మీరు అనుకుంటే ఎవరెవరికి ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్ షూట్ చేసి మీకంటూ ఒక యూట్యూబ్ పెట్టుకొని సోషల్ మీడియాని దగ్గర తీసుకొని మీరు పెట్టుకొని మీరు ఒక కంటెంట్ చేసుకుని పెట్టారంటే దానికి వచ్చే డబ్బులు కావచ్చు, దానికి వచ్చే సక్సెస్ కావచ్చు, మీ అందరికి సరిపోయి పక్కన పక్క ఊరు కూడా ఇస్తారు సార్. సో అంత ఉంది సార్ సోషల్ మీడియా. సో నాకు నాకు తెలిసి మీ అది అలాంటి ఒక స్టూడియో మీరు కండక్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. దీనిందరి గురించి అంటే ఇక్కడ ఉన్న అందరూ నాకు తెలిసి ఈజ్ అ వెరీ టాలెంట్ పర్సన్ సార్. అంటే వాళ్ళకి అవకాశం దొరకక వాళ్ళు ఆగి ఉన్నట్టు వాళ్ళకి అవకాశం దొరికితే ఫుల్ చెప్పేస్తా సార్. అంటే అంత నేను డైలాగ్ చెప్పకూడదని చెప్పట్లేదంటే చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ నేను కార్ దిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా ప్రతి ఒక్కరు నన్ను వెల్కమ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టేజ్ని అంటే ఒక మూడు ఎందుకు మూడు రోజులు జరుగుతాం, 3 డేస్ నుంచి ఏ ఆటం రాకుండా దాన్ని కంటిన్యూగా చేస్తున్న ప్రతి ఒక్కరికి, దీన్ని ఇంత సక్సెస్ చేసిన బ్యాక్ ఉన్న వాళ్ళ పేరు నాకు కొంచెం సతీష్ గారు, శేషారెడ్డి విజ్ఞాన నిర్వాహక కమిటీ. సో వీళ్ళందరికీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు సార్ థ్యాంక్ యూ సార్, ఇలాంటి మీ కష్టం నాకు తెలుస్తుంది. ఆ కష్టం ఇక్కడ అంతా హ్యాపీగానే ఉంది కానీ కష్టం లాగా లేదు. సో థ్యాంక్ యూ సార్, ఇలాంటి మీరు ముందు దీన్ని కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అంతే, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్కడున్నా మంచి చెడు ఎక్కడున్నా దాన్ని కరెక్ట్గా జనాల్లోకి తీసుకునేది మీరే సార్. సో మీరందరూ ప్రోత్సహిస్తేనే మేమంతా బాగుంటాం సార్. మేము సీరియస్గా మీడియానే సార్ పవర్ సార్, మీడియా అంటే చాలా పవర్. సో ఆ మీడియా మమ్మల్ని